రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా చర్చించి సమ్మె నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. పోలవరం నిర్వాసితుల కోసం 15,000 కోట్ల రూపాయలు కేటాయించాలని కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు పూర్తిగా అన్యాయం జరిగిందని రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాంతం ఒకే జిల్లాగా అల్లూరు సీతారామరాజు జిల్లాగా పాడేరు కేంద్రంగా ఏర్పాటు చేసి డివిజన్లకు మాత్రం సౌకర్యవంతం కాదు. వాళ్ళ అక్కడి నుంచి అక్కడ పోవాలంటే 400 కిలోమీటర్లు. విజయవాడ మొన్న విజయవాడలో చాలా పెద్ద ఎత్తున ఎవరు ఊహించిన రీతిలో చాలామంది నిర్బంధాలని అణిచివేతని అరెస్టుల్ని అన్నింటిని కూడా అన్ని చూసి ప్రకటించి వాళ్ళ యొక్క ఐక్యత శక్తి వాళ్ళ యొక్క ఆగ్రహం వాళ్ళ ఆవేదన ఎంత పెద్ద ఎత్తున ఉందో రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైంది, ప్రభుత్వానికి కూడా అర్థమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం రాత్రి చొరవ చేసి జేఏసీ నాయకులను పిలిచి చర్చలు జరిపింది, మంచిదే. చర్చల ద్వారానే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ప్రభుత్వం ఎందుకు చొరవ తీసుకోవాలి, పరిష్కరించే బాధ్యత ప్రభుత్వాలని మేము మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నాం. ఉద్యోగుల సమస్య విషయంలో కానీ ఉపాధ్యాయుల విషయంలో ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు వాళ్ళ డిమాండ్స్ మీద చాలా స్పందించారు. ఎన్నికల సమయంలో చెప్పాడు, నేను వింటూ విన్నాను కన్నాను అని చెబుతుంటారు. రేపు పెద్ద జనాలు అంటే ప్రజలు చెప్పినంత వింటున్నాను, నాకు తెలుసు, నేను అర్థం చేస్తున్నాను, మీ బాధలే నా బాధలే. కానీ ఎందుకని ఇప్పుడు వినటం లేదు, కనటం లేదు. ఈ మార్పు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చింది. ఇంతకుముందు ఎన్టీ రామారావు మొదలుకొని రాజశేఖర రెడ్డి గారి దాకా ప్రజలను కలుసుకోవడం, వాళ్ళ విజ్ఞప్తులు వినటం, వాటి పట్ల సానుకూలంగా స్పందించడం, చేస్తే చేస్తాను లేకపోతే కుదరదని చెప్పడం, ఈ రకమైనటువంటి ఒక అలవాటుగా ఉండేది, ఒక సాంప్రదాయం, అది బాధ్యత కూడా. కానీ అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎవరిని కలవట్లేదు, ఎవరు విజ్ఞప్తులు స్వీకరించలేదు, అధికారులు సమీక్షలు వీటితోనే నడిచిపోతాం. అందువల్లనే ఆయన చిన్న నుంచి వచ్చేటువంటి అధికారుల నుంచి వచ్చే రిపోర్ట్లు లేకపోతే వేగులు రావచ్చేటువంటి నివేదికల మీద ఆధారపడుతున్నారు తప్ప ప్రజల యొక్క స్పందన అర్థం కావడం లేదని మేము భావిస్తున్నాం. నిజంగా అలా భావించి వాళ్ళు కనుక ప్రజల స్పందన అర్థం చేస్తూ ఉండుంటే ఈరోజు ఉద్యోగుల యొక్క ఆందోళన ఎంత తీవ్రస్థాయికి వచ్చిందే కాదు. మొదట్లో రంగతోడవరంలో 11 మండలాలు ఉన్నాయి. పోలవరం గోదావరి కొట్టున్న పశ్చిమ గోదావరి పోలవరం నియోజకవర్గంలో 5 గిరిజన జిల్లాలు, 5 మండలాలు ఉన్నాయి, గిరిజన మండలాలు. ఇవి కాకుండా దాదాపు 100 గిరిజన గ్రామాలు షెడ్యూల్ ఏతర ప్రాంతం, షెడ్యూల్ అంటే నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉన్నాయి, షెడ్యూల్ ఏరియాను ఆనుకొని ఉన్నాయి. ఎప్పటి నుంచి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, ట్రైబల్ అడ్వైజర్ కమిటీ నిర్ణయించింది, రాష్ట్రపతి దగ్గర దాని ఫైల్ ఉన్నది, ఇంతవరకు ఆమోదం చేయలేదు కేంద్రం, చాలా అన్యాయం అండి. కాబట్టి రాష్ట్రపతి దగ్గర దాని ఆమోదం తీసుకొని వెంటనే ఈ గ్రామాలనేటువంటి షెడ్యూల్ గ్రామాలు కలిపి ఈ 16 మండలాలు ప్లస్ ఈ దాదాపు ఒక 70-80 గ్రామాలుగా విడిగా ఉన్నటువంటి ఇవి అన్నీ కలిపి ఒక ప్రత్యేకమైన జిల్లా ఏర్పడుతుంది. జిల్లాకి సరిపడా అన్ని లక్షణాలు దీనికి ఉన్నాయి. ఆ రకంగా 3 ట్రైబల్ జిల్లాలు ఏర్పడితే ట్రైబల్ జిల్లాలు ప్రత్యేకంగా ఉన్నవాళ్ళు వాళ్ళకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, రాజ్యాంగపరమైన హక్కులు, అటవీ సంరక్షణ హక్కులు ఇటువంటి అన్నీ కూడా అమలు జరపడానికి అధికారులకి సులభంగా ఉంటుంది, నిర్ణయించుకోవడానికి ప్రజలకి సులభంగా ఉంటుంది. పోలవరం లాంటి నిర్వాహించిన సమస్యను పరిష్కరిస్తాం, భూసేకరణ అన్నీ కూడా తేలిపోతుంది. కాబట్టి ఇన్ని సవాళ్ళు